104 కాల్ సెంటర్ సమర్థవంతంగా పనిచేసేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ నివారణ చర్యలు వాక్సినేషన్ పై సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తూ 104 కు ఫోన్ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపాలన్నారు. 104 కు ఫోన్ చేసిన 3 గంటల్లో బెడ్ కేటాయించాలని 104 కాల్ సెంటర్ కు వైద్యులు అందుబాటులో ఉండాలని జగన్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్లు ఇక నుంచి కోవిడ్ పైనే దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. జిల్లా స్థాయిలో కోవిడ్ ఆసుపత్రులను క్లస్టర్లుగా విభజించి జిల్లా స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు మంత్రుల కమిటీ రేపు భేటీ కానుందని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తీసుకుంటున్న చర్యలపై పర్యవేక్షణ కోసం ఏపీ సర్కార్ 5 మంత్రులతో కమిటీ వేసింది. రేపటి సమావేశంలో కీలకమైన అంశాలను చర్చిస్తామని తెలిపారు. ఆక్సిజనేషన్ సరఫరా, వ్యాక్సినేషన్, రెమ్డెసివిర్ అంశాలపై చర్చిస్తామని పేర్కొన్నారు. ఏపీలో కరోనా చికిత్సలపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న కరోనా చికిత్సలపై హైకోర్టులో ఏపీ లిబర్టీ అసోసియేషన్ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను తెరిచారా అని నిలదీసింది. అన్ని వివరాలను పిటిషనర్ కౌన్సిల్తో పాటు తమకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. సంగం డైరీ అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సంగం డైరీ యాజమాన్య హక్కులను మారుస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. ఈ డైరీని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేశారు. ఇకపై సంగం డైరీ రోజువారీ కార్యకలాపాల బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్కు అప్పగించింది. ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకునే అధికారాలను సబ్ కలెక్టర్కు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్ను సిబిఐ కోర్టు విచారణకు స్వీకరించింది. జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. బెయిల్ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని కోరారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ పరిధిలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రకాల వ్యాపారాలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే షాపులను నిర్వహించుకోవాలని జిల్లా అధికారులు తెలిపారు. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, మాస్క్ లేకపోతే 100 రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. 2వ దశ కోవిడ్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మాస్క్ తప్పనిసరి అనే విధంగా ప్రజల్లో అవగాహన రావడానికి తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం సరికొత్త ఆలోచన చేసింది. జిల్లాలో ఉన్న జాతీయ నాయకుల విగ్రహాలకు మాస్క్ పెట్టాలని, తద్వారా ప్రజల్లో అవగాహన తీసుకురావచ్చని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. తొలుతగా కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి మాస్క్ పెట్టి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ నాయకుల విగ్రహాలకు మాస్క్ పెట్టడం ద్వారా ప్రజలు మాస్కును మర్చిపోరన్నారు. రాబోయే నెల రోజుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా 33 ఆసుపత్రుల్లో కరోనా చికిత్స అందించడం జరుగుతుందన్నారు. రంజాన్ మాసం కాబట్టి మసీదులో ప్రార్థనలు చేసేవారు పరిమితికి మించి ఉండకూడదని సూచించారు. ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అతిక్రమిస్తే క్రిమినల్ చర్యలు తప్పవన్నారు. ఆలయాల్లో ఉదయం 8 నుండి 10 వరకు మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చామన్నారు. రాత్రి 10 నుండి ఉదయం 5 వరకు నైట్ కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుందన్నారు కలెక్టర్. ఏపీ వ్యాప్తంగా కోవిడ్ కోరలు చేస్తుంది. ఈ క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ టెస్టులను నిలిపివేసి పూర్తిగా కోవిడ్ టీకాలు వేసేందుకు ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో అనుమానిత లక్షణాలు ఉన్నవారు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని ల్యాబ్లు టెస్టుల పేరుతో దోచుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు. వ్యాక్సిన్ వేసినట్లుగానే ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ టెస్టులు కూడా చేయాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. జనవరి 24 మూఢనమ్మకంతో మదనపల్లిలోని తమ ఇంట్లో కన్న కూతుర్లనే హతమార్చిన కేసులో అరెస్టైన పద్మజ పురుషోత్తములకు మదనపల్లె న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కేసు నమోదైన 90 పూర్తి కావడంతో నిందితులకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. కర్నూలు జిల్లా ఎమ్మెదనూరు పట్టణంలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది. రాత్రంతా కర్ఫ్యూ ఉండడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. టౌన్ సీఐ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు పకడ్బందీగా అమలు చేశారు. అయితే నిత్యావసర ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపు ఇవ్వడంతో వాటి కార్యకలాపాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 10 బార్లు, వైన్ షాపులు, థియేటర్లు, రెస్టారెంట్లు, మాల్స్ అన్ని బంద్ అయ్యాయి. కర్నూలు జిల్లా ఎమ్మెదనూరులోని భాషం స్కూల్ను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు.
గత 2 నెలల నుంచి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తున్న కర్నూల్ డీఈఓ సాయిరాం నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తున్నారు. దీంతో ఆయన చిత్రపటాన్ని విద్యార్థి సంఘాలు దగ్ధం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ నిబంధనలను తొంగలో తొక్కి విద్యను వ్యాపారం చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులను నిలువున దోపిడీ చేస్తున్నారని వారు మండిపడ్డారు. జన సైనికులు మరోసారి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కుంకటి పార్థసారథి సత్యనారాయణ కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ అండగా నిలిచింది. ఆ కుటుంబ సభ్యులకు బాలికల బ్యాంకు అకౌంట్లో ఆర్థిక సాయం నిమిత్తం 60,000 డిపాజిట్ చేశారు. కొప్పర్రు జన సైనికులు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కాక గ్రామ అభివృద్ధికి సొంత ఖర్చులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గంజాయి స్మగ్లర్ల కోసం గాలింపు చేపట్టిన పోలీసులకు ఊహించని షాక్ తగిలింది. ఓ ఇంట్లో స్మగ్లర్లు తిష్టవేశారని తెలిసి దాడులు చేయగా ఒక్కసారిగా నాటు బాంబు పేలింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా తడ మండలంలోని బోడిలింగారపాడు వద్ద వెలుగుచూసింది. గంజాయి స్మగ్లర్లు ఉన్నారన్న పక్కా సమాచారంతో తమిళనాడు పోలీసులు గాలింపు చేపడుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తమిళనాడు పోలీసులు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాంబు పేలుడు కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకోరా మరో ఐదుగురు పరారైనట్లు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా దేవాదాయ శాఖపై మరింత అధికంగా ఉంది. దీంతో ఆలయాలను ఉదయం 8 గంటల నుంచి 10 గంటలకు మాత్రమే తెరిచి ఉంచుతారన్నారు. ఆలయాల్లో భక్తుల రద్దీ కారణంగా కరోనా వైరస్ ఎక్కువయ్యే అవకాశం ఉందని అధికారులు దర్శన సమయాన్ని కుదించారు. యావత్ భారతదేశానికి అన్నపూర్ణగా తెలుగు రాష్ట్రాలకు ధాన్యాగారంగా గోదావరి జిల్లాలు విరాజిల్లుతున్నాయి. జిల్లాలో రెండవ పంట అయిన రబీ బాగా పండింది. పంటకు తగ్గ గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పంటలు పండినా సంతోషం కూడా తమకు లేదంటున్నారు రైతులు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ సంస్థల ఎండి రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ మృతి పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనకదుర్గ ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం సత్యనారాయణరావు మరణం బాధాకరమని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సత్యనారాయణరావు ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఎంపీ రెడ్డప్ప పర్యటించారు. కోవిడ్ నివారణలో భాగంగా పొంగనూరులో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కరోనా మహమ్మారి నివారణకు అహర్నిశలో పనిచేస్తున్న కార్మికులను ఎంపీ అభినందించారు. పారిశుద్ధ్యంలో రాష్ట్రంలోనే పొంగనూరు మొదటి స్థానంలో ఉంటుందన్నారు ఎంపీ. పొంగనూరులో అదనపు కార్మికుల అవసరముందని దీనిపై మంత్రులతో మాట్లాడి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా గోరిట గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. ప్రతి గ్రామంలో వరి మొక్కజొన్న కేంద్రాలు ప్రారంభించి రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కోవిడ్ టీకాల పంపిణీలో తెలంగాణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వీలైనన్ని ఎక్కువ డోసులు అందించాలని భారత్ బయోటెక్ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీకాల విషయమై భారత్ బయోటెక్ ప్రతినిధులతో సీఎస్ చర్చించారు. కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, అందుకోసం రాష్ట్రానికి ప్రాధాన్యత ఇస్తూ ఎక్కువ డోసులను సరఫరా చేయాలని కోరారు. తెలంగాణలో కోవిడ్ పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం అందించిన నివేదికపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కరోనా కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తరపున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఒక్కరోజులోనే 10,000కు పైగా కేసులు రావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించింది. ఉదయం పూట బార్లు రెస్టారెంట్ల వద్ద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పటికే 4 లక్షల రెమ్డెసివిర్ ఇంజక్షన్లను కొనుగోలు చేశామని, దేశంలో తొలిసారిగా యుద్ద విమానాల్లో ఆక్సిజన్ తీసుకొచ్చామని ఆయన అన్నారు. కరోనా పరిస్థితిపై సీఎం కేసీఆర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్న ఆయన, అవసరమైతే ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినట్లుగా చెప్పారు.
యాంకర్ శ్యామల భర్తపై రాయదుర్గం పిఎస్లో చీటింగ్ కేసు నమోదైంది. నరసింహారెడ్డి తన వద్ద నుంచి కోటి రూపాయలు విడతలవారీగా తీసుకున్నాడంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. డబ్బులు అడిగితే ఇవ్వకుండా బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బులు తీసుకోవడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కేసులో సెటిల్మెంట్ చేసుకోవాలంటూ నరసింహారెడ్డి తరఫున రాయబారం నడిపిన మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవశతనం రామాలయంలో నేటితో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. అయితే ఇవాళ ఉదయం రామాలయం అర్చకులు స్వామివారికి చక్రతీర్థం వంటి ప్రత్యేక పూజలు అభిషేక జలాలతో ఘనంగా నిర్వహించారు. చక్రతీర్థం మరియు పూర్ణాహుతి కరోనా కట్టడిలో భాగంగా భక్తులు లేకుండాలని ఆలయ అధికారులు అర్చకులు నిర్వహించారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం కట్కపూర్లో 90 ఏళ్ల నరసమ్మ కరోనాను జయించింది. కరోనా సోకిందని తెలియగానే హైరాణ పడకుండా ప్రభుత్వం ఇచ్చిన మందులను వేసుకుని హోం క్వారంటైన్ పాటించింది. 20 రోజుల తర్వాత కరోనా పరీక్షలో నెగిటివ్ వచ్చింది. కరోనా అని తేలగానే ఆసుపత్రులకు పరిగెత్తి లక్షల్లో డబ్బులు ఖర్చు చేసే వారికి ఈ 90 ఏళ్ల భామ ఆదర్శంగా నిలుస్తోంది. భయపడడం కాదు, ఆత్మ నిర్భయం ముఖ్యమని నిరూపించారు నరసమ్మ. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండారాజుపల్లి గ్రామంలో మనోధైర్యమే కరోనాకు ఉత్తమమైన మందని హైదరాబాద్ బ్లూ ఫౌండేషన్ వ్యవస్థాపకులు క్రాంతికిరణ్ చైర్మన్ క్రాంతికిషోర్ అన్నారు. మండలంలోని గుండం రాజుపల్లిలో అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గునిగంటి కమలాకర్ ఆధ్వర్యంలో కరోనా వారియర్స్ ని సన్మానించారు. వారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కరోనా బాధిత కుటుంబాలకు 5 కేజీల గోధుమ పిండితో పాటు నిత్యావసరాలను పంపిణీ చేశారు. నరసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహించారు. ఉదయం బాలాలయంలో సుప్రభాతం చేపట్టిన పూజారులు వైష్ణవ ఆచారంగా పంచనారసింహాలను మేల్కొల్పి హారతి నివేదన జరిపారు. తులసి పత్రాలతో అర్చన జరిపారు. ఖమ్మం జిల్లా వైరాలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వనపర్తిలో టీఆర్ఎస్ జెండాను పురపాలక సంఘం అధ్యక్షులు గట్టు యాదవ్ ఎగురవేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి నిరంజన్ రెడ్డి కృషితో ఎందరో అమరుల త్యాగఫలం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే యజ్ఞంలో కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు, నాయకులు మమేకమవ్వాలని అన్నారు. భద్రాద్రి జిల్లా ఎల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కరోనా నిబంధనలతో జరిపారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు, ఉద్యమ నాయకులు పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు కరీంనగర్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సింపుల్ గా జరిగాయి. తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్లో పార్టీ జెండాను ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ఆవిష్కరించారు. బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో గంజాయి తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి నుంచి 1.5 కిలోల గంజాయితో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు లక్షెట్టిపేట సీఏ నారాయణ నాయక్ తెలిపారు. గంజాయి రవాణాతో పాటు ఎలాంటి అక్రమ వ్యాపారాన్నైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇండియాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మే 2న 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సందర్భంగా విజయోత్సవ ర్యాలీలను నిషేధించింది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఎలాంటి సంబరాలు నిర్వహించొద్దని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు, నేతలు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్న నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనాపై పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, దీనిపై రాజకీయపర ఒప్పందం అవసరమని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కేంద్రానికి సూచించినట్లు తెలిపారు రాహుల్. మోదీ ప్రభుత్వంపై తమ పోరాటం ప్రస్తుతానికి లేదని, తాము ఫైట్ చేస్తుంది కోవిడ్పై మాత్రమే అనేది ఆయన భావన. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందని రాహుల్ కొన్ని రోజులుగా విమర్శలు చేస్తూ ఇప్పుడు కాస్త తగ్గి మాట్లాడటంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రోగులకు సాయం అందించేందుకు కృషి చేయాలని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచనలు చేసింది.
దేశంలో కరోనా ఉధృతి నెలకొంది. కొత్తగా 323,144 కేసులు నమోదు కాగా 2,771 మంది మృతి చెందారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,76,36,307 కు పాజిటివ్ కేసులు కాగా మరణాల సంఖ్య 2,00,000 కు పెరిగింది. देश में करोना के रिकार्ड स्थाई नेपथ्य प्रपंच आरोग्य संस्थ आंदोलन व्यक्तम प्रस्तम अरस्थित चूस्टे हृदया कलचिवे करोना वैरस डब्ल्यूहेचओ वीलने सायशक्त कृषि भारत करोना खरा नृत्य पल देश साय निना भारत को अमेरिका ऑक्सीजन कंसंट्रेटर पंपगा इवाला यूके वैद्य परिकरालू औषधालू पंपिंदी वाटिलो वेंटिलेटर्लू ऑक्सीजन कंसंट्रेटर्स करोना कल्लोलंतो देशं संक्षोभंलो चिक्कुकुंदनी इलांटी संक्षोभ समयंलो तामु नोरु मूसुकोनी कूर्चोलेमनी सुप्रीम कोर्ट तेल्चि चेप्पिंदी करोना संक्षोभंपै स्पंदिंचे हक्कु अन्नि राष्ट्रालोनी हाईकोर्टुलकु उंदनी आया हाईकोर्टुल चर्यलनु तामु अनुसंधानं चेसुकुंटू पोतामनी स्पष्टं चेसिंदी देश राजधानी न्यूडिल्ली लो रानुन्न नेल रोजुल्लो 44 ऑक्सीजन प्लांट्लनु एर्पाटु चेस्तामनि सीएम अरविंद केज्रीवाल तेलिपारु अंदुलो केंद्र प्रभुत्वं 8 प्लांट्लनु एर्पाटु चेस्तुंदनि तामु 36 प्लांट्लनु चेस्तामनि वेल्लडिंचारु मेडिकल ऑक्सीजन कोर्टतो तीव्र इब्बंदुलु एर्पडुतुन्न नेपथ्यंलो दिल्ली सर्कार कीलक निर्णयं तीसुकुंदि करोना सेकेंड वेव तीव्र प्रभावं चूपुतुन्न वेळ पलु राष्ट्रालु तल्लडिल्लिपोतुन्नायि ఎన్ని చర్యలు తీసుకున్నా వైరస్ వ్యాప్తి కట్టడి కాకపోవడమే కాకుండా రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో పలు రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే కర్ణాటకలో ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రారంభం కానున్న లాక్డౌన్ 2 వారాల పాటు కొనసాగనుంది. లాక్డౌన్ నేపథ్యంలో అన్ని రకాలైన ప్రజా రవాణాను ఆపివేస్తున్నట్టు అడిరప్ప ప్రభుత్వం ప్రకటించింది. నిత్యావసరాలను ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్టు తెలిపింది. ఒకవైపు కరోనా మహమ్మారి ప్రజలను గడగడలాడిస్తుంటే రెమ్డెసివర్ కరోనా వైరస్ లోడ్ ఎక్కువగా ఉన్న వారికి అత్యవసరంగా వేస్తున్న మందు కోవిఫర్ ఊపిరితిత్తులు దెబ్బతిన్న వారికి ఇవ్వాల్సిన ఔషధం వీటిని కొనాలి అంటే లక్షలు వెచ్చించాల్సిందే అదేంటి మార్కెట్లో వీటి ధరలు తక్కువగానే ఉన్నాయనుకుంటున్నారా అయితే పప్పులో కాలేసినట్లు ప్రభుత్వాలు వీటిని తక్కువ ధరలకే అందజేస్తున్నా నల్ల బజార్లో వీటికి ఎక్కడా లేని విధంగా 10 రెట్లు అధికంగా ధర పలుకుతోంది వీటితో పాటుగా ఆక్సిజన్ వ్యాక్సిన్లలోనూ నల్లదండ కొనసాగుతుంది मेगास्टार चिरंजीवी प्रधान पात्र राम चरण प्रत्येक पात्र आचर्य की कोटाल शिव दर्शकत् वह मे 13 विदान प्रकटी चित्र बृंद प्रस्तम देश में कोविड 19 विश्वरूप प्रदर्शिस्टी काबी आचर्य सिस्टन अफीशियल प्रकटिशार आचार्य केदी त्वर प्रकटी को प्रोडक्शन देशीय स्टाक मार्केट वरस रो रोज लाभा मुगाई సెన్సెక్స్ 557 పాయింట్లు ఎగబాకి 48944 వద్ద ముగియగా నిఫ్టీ 168 పాయింట్లు కాగా 14653 వద్ద స్థిరపడింది డాలర్ తో రూపాయి మార్పు విలువ 74.89 వద్ద ముగిసింది